దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ మదనపాడు గ్రామంలో నవరత్నాలు పథకాల ద్వారా లబ్ధిదారులకు దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో పడ్డాయని, ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సి ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే వేస్తామని అన్నారు. రాబోయే 6 నెలల్లో ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ వేయిస్తామని, గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోట కృష్ణ, జెడ్పీటీసీ మూలగుండ్ల కృష్ణకుమారి, ప్రకాష్ రెడ్డి, దాచేపల్లి మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ, సాంబయ్య, వైస్ ఎంపీపీ కొందరు జాను, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్ రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్ బత్తుల లింగారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాంపాటి స్వాతి రోజుని, దొండేటి ఆదిరెడ్డి కార్యక్రమం ఈరోజు మాదిరపాడు గ్రామంలో బీసీ కాలనీతో మొదలు పెడుతున్నాం. ఈరోజు సాయంత్రం, రేపు పొద్దున, రాత్రికి నేను ఇక్కడే బస చేస్తాను. ఈరోజు సాయంత్రం, రేపు పొద్దున ఎట్టిరపాడులోని వాళ్ళ బృహత్తర కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మీరందరూ కూడా గడిచిన 30-40 సంవత్సరాలు రాజకీయాలు చూసిన వాళ్ళే. ఏ రోజు ఇంటింటికి ఏ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు పోలేదు. మహా అయితే ఎలక్షన్ల ముందు ఓట్లు అడుగుంటారేమో, కానీ ఇదిగో మీ ఇంటికి లబ్ధి చేశాం, మీరు ఏ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఇదిగో మీకు ఇంత లబ్ధి చేకూర్చావు. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా, ఇలా ప్రతి పథకం దాదాపు 20-30 పథకాల ద్వారా నేరుగా మరి లబ్ధిదారుల అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు చేస్తున్నాడు. ఈరోజు ఇంటింటికి పోయి అమ్మ మీకు పెన్షన్ వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా అడుగుతూనే ఇంకేమన్నా సమస్య ఉందా అని అడుగుతున్నాం. మనం ఎక్కడా ఓట్లు అడగట్లా, ఇంకా ఎలక్షన్లు 9 నెలలుంది. మనం ఈ రోజున ఇప్పటికి నేను 60-70 వేల ఇళ్ళు పూర్తి చేశాను, మరొక 15-20 వేల ఇళ్ళున్నాయి, ఎక్కడా ఓటు అడగలేదు. ఒకటే అడిగాం, మీ సమస్య ఏంటో చెప్పండి, ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే చెప్పండి. వీలైనంత వరకు అన్నీ చేయలేము, మనం కూడా మనుషులమే, నిమిత్త మాత్రులమే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రాసుకుంటున్నాం, వీలైనంత వరకు ఆ రోడ్లో మంచినీళ్ళు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాదాపు ఇప్పటికే మాదినపాడు గ్రామంలో 10-15 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా నేరుగా లబ్ధిదారు అకౌంట్లో పడినాయి. అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేయాలి, అది చూడ్డానికే వచ్చాము. మంచినీళ్ళు, తాగునీటి పథకం ఎందుకు చెప్తున్నానంటే, మరీ ముఖ్యంగా ముత్యాలంపాడు, మాదినపాడు, అగ్రహారం అయితే లేదు, ఇళ్ళు కానీ, పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ అర్జీ పెట్టుకున్నా సరే హాయిగా వాలంటీర్ వచ్చి వెరిఫై చేసి మీకు అర్హత ఉందా లేదా చూసి పథకాలు మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తున్నాడు పార్టీలకు అతీతంగా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి 60 వేల ఇళ్ళు తిరిగాను. కొంతమంది పెన్షనర్లు అడిగాను, ఏమ్మా ఇంటికి వస్తున్నాయా లేదా అని. ముసలి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, చివరికి వాళ్ళ ఇంటి మీద తెలుగుదేశం జెండా ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా, హాయిగా ఉంది సార్, బిడ్డలు తెలుగుదేశం కరుడు కట్టుకుండా బిడ్డలు హాయిగా మా జోబుల్లో డబ్బులు పెడుతున్నారు సార్. వచ్చి ఇంతకుముందు 3-4 గంటలు సచివాలయం దగ్గర ఎదురు చూడాల్సి వచ్చేది, అప్పుడు కానీ డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు బిడ్డలు తెచ్చి మాకు ఇస్తున్నారని వాళ్ళ పిల్లలతో పోలుస్తున్నారు. ఇది పాలనలో మార్పు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంత బ్రహ్మాండమైన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ, గతంలో ఏ నాయకుడు చేయలేని వ్యవస్థ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేపట్టలేనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విమర్శలని మీరు ఎక్కడా కుంగిపోవద్దు. నిలబడండి మనోధైర్యంగా. మీకు ఉదాహరణే, అదిగో అక్కడ అమరావతిలో చిరునవ్వుతో ఆంధ్ర రాష్ట్రాన్ని జయించాడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు. కటకటాల్లో పెట్టారు, 16 నెలలు నిర్బంధించారు. మరి కథకటాలు బద్దలు కొట్టుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని జయించాడే, అంతకన్నా పోరాట యోధుడు ఎవరికన్నా నిదర్శనం ఉంటారా? ఆలోచించుకోండి సోదరులారా.
నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డాడురా. దాని ముందు ఈ విమర్శలు ఎంత, ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు కొంతమంది పనికిమాలిన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇవేవి మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకుంటూ పోండి. ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళ కష్టాల్లో భాగస్వాములు అవ్వాలి, వాళ్ళు కడుపు నింపాలి. అదే మన అంతిమ లక్ష్యం. మన నాయకుడు చెప్పినట్టు ఒకటే గుర్తుపెట్టుకోండి, అనంతవాయిల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వెన్ను తట్టి ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆదరించి అభిమానించి అందలమెక్కిచ్చే ప్రజలున్నారు. ఇంతకన్నా సైన్యం మనకెందుకు సోదరులారా, నడుచుకుంటూ పోండి.